ఐనవిల్లి మండలం ఎస్మూల పొలం గ్రామంలో జన్మించారు. హైకోర్టులో న్యాయవాదిగా కొంతకాలం ప్రాక్టీస్ చేశారు. 1967లో గోల్డ్ స్పాట్ పేరుతో సాఫ్ట్ డ్రింక్స్ వ్యాపారం ప్రారంభించారు. వీరు విశాఖపట్నంలో నెలకొల్పిన గీతం ఇంజనీరింగ్ కళాశాల ప్రస్తుతం డీమ్డ్ వర్సిటీగా విస్తరించింది. శ్రీ ఎంవీవీఎస్ మూర్తి గారు 1987 నుండి 89 సంవత్సరం వరకు 2 సార్లు ఉడా చైర్మన్గా సేవలందించారు. 1991 మరియు 1999 సంవత్సరాలలో విశాఖపట్నం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షునిగా సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. వీరు 2015 సంవత్సరంలో విశాఖపట్నం స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి శాసన పరిషత్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వీరు 2018 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన 80 సంవత్సరాల వయస్సులో మరణించారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటిద్దాం. కానీ మీరు చూస్తే ఒక పరిపూర్ణంగా ఏ వ్యవస్థలో చేయబెట్టినా వ్యాపారంలో చేశాడు, బ్రహ్మాండంగా చేశాడు. విద్యా వ్యవస్థలకు వెళ్ళాడు. ఒక మోడల్ ఇన్స్టిట్యూట్, ఈరోజు గీతం అంటే ఇట్ ఈస్ ఎ మోడల్ ఫర్ ది కంట్రీ, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేశాడు. రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లో జనరల్గా గ్రూపులు లేకుంటే వర్గాలు ఇవన్నీ ఉండే పరిస్థితి నుంచి ఒక అజాత శత్రువుగా అందరికీ ఆమోదయోగ్యంగా పనిచేశాడు. ఇవి రేర్ క్వాలిటీస్. దిశ ఏదేమైనా ఆయన మన మధ్యలో లేరు, కానీ ఆయన స్ఫూర్తి ఉంటుంది. అలాంటి వ్యక్తిని చనిపోయిన దాని పట్ల ఇంకా ఉంటే సమాజానికి చాలా ఉపయోగపడేవాడు, ఇంకా అనేక కార్యక్రమాలు చేసేవాడు. అనునిత్యం ఒక వ్యవస్థ మారిగా పనిచేశారు తప్ప ఒక వ్యక్తిగా కాదు. అలాంటి వ్యక్తి చనిపోవడం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆయన స్ఫూర్తి ఎప్పుడు ఉంటుంది, ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆయన ఒక ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకున్నారు. వాస్తవంగా ఆంధ్రుల ఆత్మబంధ అధ్యక్ష మూర్తి గారు, అదేవిధంగా ఆయన జీవితం అలాంటి యువకులకు ఒక పాఠం అధ్యక్ష. ఒక క్రమశిక్షణ, పట్టుదల, పనితీరు వాస్తవంగా ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష. ఇప్పుడే ఇక్కడ ఆయన పాత్రుడు గారు చెప్పారు అధ్యక్ష, ఎప్పుడు నవ్వుతూ ఉండేవారు అధ్యక్ష. ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎప్పుడు నవ్వుతూ మాట్లాడేవారు. హౌస్కి కూడా టైంకి వచ్చేవారు. మొత్తం కౌన్సిల్ అయ్యారు కూడా ఆయన ఉండేవారు అధ్యక్ష. అలాంటి క్రమశిక్షణ ఆయన నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వాస్తవంగా మూర్తి గారు సంపూర్ణ తీరని లోటు, ఆయన ఆత్మ శాంతించాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష.